పాస్కా ఐదవ గురువారము మొదటి పట్టణము అపోస్తుల కార్యములు పదహైదవ అధ్యాయము ఏడవ వచనము నుండి ఇరవై ఒకటి వచనముల వరకు పెద్ద చర్చ జరిగిన పిదప పేతురు నిలువబడి సోదరులారా అన్యులు సువార్తా సందేశమును విని విశ్వసించుటకు వారికి ప్రసంగించుటకై ఆరంభముననే దేవుడు నన్ను మీ నుండి ఎన్ను మీకు తెలియను మానవుల హృదయములను ఎరిగిన దేవుడు తాము మనకు వసిగినట్లే అన్యులకును పవిత్రాత్మను ప్రసాదించుట ద్వారా తన సమ్మతిని ఉన్నాడు మనకును వారికి మధ్య ఎట్టి భేదమును ఆయన చూపలేదు వారు విశ్వసించిరి కనుక వారి విశ్వాసమును బట్టి వారి హృదయములను శుద్ధి చేసెను కనుక మనము గాని మన పూర్వీకులు గాని మోయలేని కాడిని విశ్వాసులపై మోపి మీరు ఎందుకు దేవుని ఇప్పుడు పరీక్షింప ప్రయత్నించెదరు ప్రభువైన అనుగ్రహము వలన రక్షింపబడుదమని మనము విశ్వసింతుము అట్లే వారును రక్షణ పొందుదురు అనేను అన్యుల మధ్య దేవుడు తమ ద్వారా చేసిన సూచక క్రియలను కార్యములను గూర్చి ఆశ్చర్యకార్యములను పౌలులు తెలియజెప్పగా ఆ సభ అంతయు విని కుండెను మాట్లాడుట పూర్తి అయిన యాకోబు లేచి సోదరులారా ఆలకింపుడు ఎట్లు దేవుడు మొదట అన్యులపై శ్రద్ధ చూపి కొందరను తమ సొంత ప్రజలుగా చేసుకొనేనో సీమోను వివరించి ఉన్నాడు ప్రవక్తల ప్రవచనములు ఈ విషయమున పూర్తిగా సరిపోవుచున్నవి పరిశుద్ధ గ్రంథము చెప్పినదేమనా దీని తరువాత నేను మరలా వచ్చి పడిపోయిన దావీదు ఇంటిని లేపెదెను దాని శిథిలమును కూడదీసి మరలా దానిని నిర్మించెదను నేను నా సొంత జనుల యుండుటకు ఉన్న సమస్త జాతులకు తదితర ప్రజలందరూ ప్రభువును వెదకెదరు ప్రారంభముననే దీనిని తెలియజేసిన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు ఇది నా అభిప్రాయము కావున దేవుని వైపునకు మరలుచున్న అన్యులను కష్టపెట్టరాదు దీనికి బదులు విగ్రహములకు అర్పింపబడుటచే అపరిశుద్ధమగు ఎట్టి ఆహారమును భుజింపరాదనియు చరత్వమునకు దూరముగా ఉండవలననియు గొంతు పిసికి చంపిన ఏ జంతువును తినరాదనియు రక్తమును త్రాగరాదనియు వారికి మనము వ్రాయవలేను ఏలైనా ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో చాలా కాలం నుండి మోసే ధర్మశాస్త్రము చదువబడుచుండెను మరియు అతని వాక్కులు ప్రతి పట్టణము ప్రతి పట్టణమునందును ప్రసంగింపబడుచున్నవి అని పలికెను ఇది ప్రభు వాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభుని మహాకార్యములను ఎల్ల జాతులకు విషదము చేయుడు ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము పదహైదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదకొండవ వచనము వరకు నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించి మీరు నా ప్రేమయందు నెలకొని ఉండు నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలు నెలకొని ఉందురు నా ఆనందము మీయందు ఉండవలయననియు మీ ఆనందము పరిపూర్ణము కావలననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక